తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల తీరుపై మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రాగానే ముందుగా అగ్గి మీద కుగ్గిలమైనట్లుగా తెలుస్తుంది। అవును 52 రోజుల పాటు తాను జైల్లో ఉంటే పార్టీ సీనియర్లంతా తమ ఇళ్ళకే పరిమితమై పార్టీని వదిలేశారని చంద్రబాబు ఒక్కొక్కరిని పిచ్చిగా తిడుతున్నారట। మధ్యంతర బెయిల్పై విడుదలైన చంద్రబాబు నాయుడు తర్వాత తనను స్వాగతించడానికి వచ్చిన సీనియర్లను సైతం చూసి చూడనట్లు వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం। ఆ తర్వాత తనను కలిసి నేతలతో ఏంటని పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారా, నేను అరెస్ట్ అయితే మీకు పార్టీ నడిపించే స్థాయి లేదా ఏమనుకుంటున్నారు అంటూ ఆగ్రహించారట। దీంతో ఒక్కరి నుంచి సమాధానం రాకపోయేసరికి చంద్రబాబు సంచలన అడుగులు వేయబోతున్న సమాధానం మాత్రం క్లియర్ గా తెలుస్తుందంటున్నారు నేతలు। అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు ప్రతిపక్షంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతే ఎలా అంటూ చంద్రబాబు ముఖంపై కడిగేశారట। ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని టీడీపీకి పేరు, కార్యకర్తలే పార్టీకి అసలు సిసలైన బలమైని అంటుంటారు అందరూ। అటువంటి పార్టీ అధినేత ఓ అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టకపోవడంపై రాజకీయ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది। పార్టీ పూర్తిగా పీకలోతు సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలోనూ పార్టీలోని సీనియర్లు జూనియర్లు కూడా తనకేమి పట్టనట్లుగా ఉండిపోవడం పైన చంద్రబాబు గర్జించారు ఆగ్రహంగా। పార్టీకి జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయల మేరకు లూటీ జరిగిన స్కిల్ స్కామ్లో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయి అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిన వాస్తవమే। ఆయనపై మోపిన అభియోగాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావించడం వలనే ఏసీబీ కోర్టు ఆయనకు జుడిషియల్ రిమాండ్ విధించింది। దాంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు। తనను అరెస్ట్ చేస్తేనే రెండు తెలుగు రాష్ట్రాలు బగ్గుమంటాయి అనుకున్నారు చంద్రబాబు, కానీ బగ్గు కాదు కదా, ఇంట్లో దీపం కూడా ఎవడు పెట్టలేదు। తనను జైలుకు పంపితే ఆందోళనలతో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళాలు ఉంటాయని అనుకున్నారు। పూర్తిగా భిన్నంగా దీనికి రివర్స్ జరిగింది। 1984లో ఎన్టీఆర్ను తప్పించి నాదెండ్ల ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా విధుల్లోకి వచ్చి ఉద్యమించారు, తను విడుదల కోసం ప్రజలు నినాదిస్తూ అడ్డుకున్నారు। అయితే వీటిల్లో ఏ ఒక్కటి జరగలేదు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు। ప్రజల మాట దేవుడేరుగు, తమ సొంత పార్టీ శ్రేణుల నుంచే కనీస స్పందన రాకపోవడం చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు। అప్పట్లో ములాఖత్తులో తనను కలవడానికి వచ్చిన యనమల రామకృష్ణుడు, పయవుల కేశవ్ వంటి సీనియర్లపై తీవ్రంగా మండిపడ్డ చంద్రబాబు, నేను జైలుకెళ్ళినా మీరంతా మీ ఇళ్లలో కూర్చొని కాలక్షేపం చేస్తే ఎలాగా అంటూ విరుచుకుపడ్డారట। కనీసం ఇప్పటి నుంచి అయిన ఆందోళనలపై దృష్టి సారించండి అని దిశానిర్దేశం చేశారు బాబు। అయినా ఆ తర్వాత కూడా నేతల తీరులో ఎలాంటి మార్పు లేకపోవడం, తన గురించి పార్టీ కార్యకర్తలు కూడా కనీసం పట్టించుకోకపోవడంతో చంద్రబాబు తల్లడిల్లిపోతున్నారు। ఆ తర్వాత నుంచే ఆయన ఆరోగ్యంపై కూడా కుటుంబ సభ్యులు చెత్త చెత్త ఆరోపణలు చేస్తూ వచ్చారు, అసత్య ప్రచారాలు చేయించారు, సానుభూతి ఎక్కడ రాలేదు, అయినా కూడా బేలు రాలేదు, లాభము లేకపోయింది। ఇక చివరిగా ఉపయోగించిన హస్త్రమే కంటి ఆపరేషన్ను తెరపైకి తెచ్చారు। ఆరోగ్య కారణాలు చూపించి బెయిల్ కోరడంతో రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఆధారంగా చంద్రబాబు నాయుడికి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు। నవంబర్ 28వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబు నాయుడు తన కంటికి ఆపరేషన్ చేయించుకుని తిరిగి జైలుకి వెళ్లాలని, లొంగిపోవాలని క్లియర్ కట్గా షరతులు విధించారు। అయితే జైలు నుంచి మధ్యంతర బెయిల్పై విడుదల కాగానే టీడీపీ నేతలు సంబురాలు చేస్తున్నారు, బాబు గారు వచ్చేశారు అంటూ ఎగురుతున్నారు। అయితే ఆయనకు ఇచ్చింది కేవలం మధ్యంతర బెయిలే అని, అది పూర్తి బెయిల్ కాదని నిపుణులు గట్టిగా వాదిస్తూ చెబుతున్నారు। ఇక దీన్ని పక్కన పెడితే బెయిల్పై జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబు తను కలిసిన శుభాకాంక్షలు చెప్పడానికి పార్టీ నేతలు వస్తే ఒక్కరి కూడా ముఖం చూపించలేదు। ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరిపై చంద్రబాబు నాయుడు గర్జిస్తూ అరుస్తున్నారట। తన సన్నిహిత వర్గాలతో మాట్లాడుతూ పార్టీలో సీనియర్ నేతలంతా వేస్ట్ ఫెలోస్ అని చంద్రబాబు కారాలు మీరియాలు నూరారట। 52 రోజుల పాటు నేను జైల్లో ఉన్నా వీళ్లకు పట్టదా, ప్రభుత్వంలో ఉంటే పదవులు కావాలని వస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతలు మాత్రం నిర్వర్తించరు, పార్టీని పూర్తిగా గాలికి వదిలేసిన వాళ్లను సహించను అంటూ చంద్రబాబు గట్టిగా అరుస్తున్నారట। పాపం బాబు గారికి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు, ఎవరి ఇళ్లల్లో వాళ్ళు కూర్చొని తినండ్రా, మీకెందుకురా రాజకీయాలు అంటున్నాడట చంద్రబాబు। 2 నెలల పాటు కాలక్షేపం చేసి బయటకు వచ్చిన నన్ను చూడ్డానికి వచ్చిన మీకు సిగ్గైనా ఉండాలి అంటూ చంద్రబాబు గట్టిగా అరిచినట్టు తెలుస్తుంది। త్వరలో పార్టీని సమూలంగా పైనుంచి కింది దాకా ప్రక్షాళన చేసేస్తారట చంద్రబాబు।
నాలుగు వారాల మధ్యంతర బిల్ ముగిసే లోపే పార్టీలో అసలైన విధేయులు పదవులు బాధ్యతలు అప్పగిస్తారట బాబు. విధేయుగా ఉన్న మంచి వ్యక్తులకు మాత్రమే పదవుల్లో కూర్చునే హక్కు ఉంటుందని, ఇతరులను తీసి పక్కన పెట్టేస్తాడట. ఇందులో మొదటి వరుసలో అచ్చెన్నాయుడే నిలబడ్డట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచే కాదు పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడును సస్పెండ్ చేయబోతున్నాడట బాబు గారు. చేసిన నిర్వాకం వల్లే పార్టీ పూర్తిగా నాశనమైందని, ఎలాంటి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేలా అచ్చం ప్రవర్తించలేదని, కేవలం మీడియా ముందు ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం తప్ప ఏ పని చేయలేదని కూడా ఆగ్రహిస్తున్నారు బాబు. రాష్ట్ర అధ్యక్షుడిగా వేరే వాళ్ళను నియమించి అచ్చంను పక్కకు తప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదేమైనా అచ్చం మెడకైతే గట్టి దెబ్బే తగిలింది బాబు బయటకు రావడం. ఇంతకు మించిన అవమానం, ఇంతకు మించిన బాధ నిజంగా ఏ ఒక్కరికి రాదు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబుకు చివరికి తన ఆరోగ్యం అడ్డుపెట్టుకుని బయటపడాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా 4 వారాల మధ్యంతర బెయిల్. అలసట చేయండి ప్రజలారా, నిజం ఎడవైపు నిలబడుతుందో. చంద్రబాబుకు వచ్చింది కంప్లీట్ బెయిల్ కాదు, అది కేసుల్లో నుంచి బయటకు వచ్చే బెయిల్ కూడా కాదు, ఆరోగ్య పరంగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద వచ్చిన ఒక చిన్న బెయిల్. ఏదో హాస్పిటల్కి వెళ్ళి కంటి ఆపరేషన్ చేయించుకొని తిరిగి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. మరి ఆ పరిస్థితి ఈయన నిర్వహించక రాష్ట్ర అధ్యక్షులను మార్చడం, ఇంకోటి మార్చడం, పార్టీ క్యాడర్ కూడా పూర్తి ఉల్లంఘనకు పాల్పడినట్లే అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన షరతులను తుంగలోకి తొక్కి నేను ఏదైనా చేస్తానంటే చంద్రబాబును ఇక కోర్టులు కూడా నమ్మని పరిస్థితి వస్తుంది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు రాకతో మొదటికే మోసం అచ్చంకే వచ్చింది మొదట.